విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసరత్నం, నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు వేనాటి సతీష్ రెడ్డి చేతుల మీదుగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య, బీసీ నేత చిట్టేటి పెరుమాల్, బండారు ఆంజనేయులు అభిమానులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పీర్లచావడి సెంటర్ వద్ద మరో నాయకుడు లోకేష్ యువసేన నాయకుడు మాధవ నాయుడు, బొమ్మన పాలని, బొమ్మన శ్రీధర్, టీడీపీ సీనియర్ నాయకులు వాకిచర్ల రమేష్ నాయకత్వంలో రక్తదాన శిబిరం, భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. దీంతో మరోమారు పట్టణ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బగ్గుమన్నాయంటూ పలువురు చర్చించుకున్నారు. అయితే ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గపోరును ఉపేక్షించేది లేదని, ఎంతటి వారినైనా వారిపై చర్యలు తీసుకుంటామంటూ జన్మదిన వేడుకల్లో ప్రకటించారు. ఆ సంగతి అటుంచితే ఈ దఫా మాజీ ఎమ్మెల్యేలు పరసరత్నం, నెలవల సుబ్రహ్మణ్యం కలిసి చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి నాయకుడు లేడు, విజన్ ఉన్న నాయకుడు లేదు అనిపించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డేని ఈరోజు రాష్ట్రం నలుమూలలే కాకుండా అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ఈరోజు ఎంతో సంతోషంగా ఆనందంగా ఆయన యొక్క మరి జన్మదినాన్ని మరి ఈరోజు జరుపుకుంటా ఉన్నారని చెప్పి వారందరూ కూడా నేను శుభాకాంక్షలని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. మరి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి అందరూ కూడా ఒక పండగ లాంటి నిమ్న జాతులకి, దళితులకి, భారతదేశంలోని నిమ్న వర్గాలకు అందరికి కూడా ఏప్రిల్ 14వ తారీఖున ఎంత పండగ చేసుకుంటారో ఆయన పుట్టినరోజునే, అంబేద్కర్ గారి పుట్టినరోజునే. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆ విధంగా చేసుకుంటారు. కోసం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేయాలి. మనలో ఎన్ని వర్గ విభేదాలున్నా తెలుగుదేశం పార్టీ ఐక్యత కోసం, తెలుగుదేశం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి 2024లో చేసుకునేది ధ్యేయంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో గత 3.5 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నేను కొనసాగుతూ ఉన్నాను. ఈ సూలూరుపేట నియోజకవర్గంలో నాయకుల్ని, కార్యకర్తలు అందరినీ కూడా సమిష్టిగా ప్రతి మండలంలో కూడా తీసుకొని పోతా ఉన్నాం. క్యాండిడేట్ ఎవరైనా మనకు పని లేదు, అది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. కష్టపడి పనిచేయడమే మనకు. మరి వర్గ భేదాలు పెట్టబాకండి. ఇక్కడ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పండగ ఏడు చేస్తుంటే మరొక దగ్గర చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాయుడుపేటలో కూడా చెప్పొచ్చాను, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, వాళ్ళు ఎంత పదవిలో ఉన్నా సరే వాళ్ళని తొలగించేస్తాను, తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పుకున్న ఈ సందర్భంగానే పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎవరు చేసినా ఎట్టి పరిస్థితులు ఎవరిని సహించమని చెప్పుకుని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన క్రమశిక్షణ కలిగిన నాయకులుగా, కార్యకర్తలుగా మనం అందరం పనిచేయాలా. మనం చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం బలపరిచి 2024లో ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడం అని మన ధ్యేయంగా మనం పనిచేయాలా. మన వ్యక్తిగత ద్వేషాలు, మన వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టొద్దని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులకి. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి.